వెల్కమ్ టు పార్థ డెంటల్ రత్నాపూర్. నేను డాక్టర్ శృతి కీర్తి. నేను ఇక్కడ పార్థ డెంటల్ రత్నాపూర్లో ఒక చిల్డ్రన్ స్పెషలిస్ట్ని, ఎంబీఎస్ చేశాను, అలాగే ఒక కాస్మెటిక్ డెంటల్ సర్జన్ని. మా పార్థ డెంటల్ రత్నాపూర్ పివి నరసింహారావు ఎక్స్ప్రెస్ హైవే పిల్లర్ నంబర్ 135కి ఆపోజిట్గా ఎయిర్టెల్ ఆఫీస్, ఇంకా వోడాఫోన్ ఆఫీస్ పైన సెకండ్ ఫ్లోర్లో ఉంది. సో ఇవాళ నేను మీకు ఏం చెప్పదలుచుకున్నానంటే పిల్లల పళ్ళ గురించి. మనం ఎప్పుడు అనుకుంటాం కదా పాల పళ్ళు మనకి ఇవి ఎప్పుడు ఊడిపోతాయి, ఇవి సేవ్ చేయక్కర్లేదు, వీటికి పిప్పి పళ్ళు వచ్చినా పర్వాలేదు, అవి వాటంతట అవి ఊడిపోతాయి అని. కానీ మనం ఒకటి ఆలోచించటర్లేదు, ఈ పాల పళ్ళు మనకి మన పెద్దవాళ్ళ పళ్ళు అంటే పర్మనెంట్ టూత్ వచ్చే ఒక ఫౌండేషన్ అండి. ఈ పాల పళ్ళు మనకి తొందరగా పడిపోతే మనకేమవుతుందంటే ఈ పిప్పి పళ్ళు మూలంగా పాల పళ్ళు తొందరగా పడిపోవటం, పుచ్చిపోయి తొందరగా పడిపోతే మనకి వచ్చే పెద్ద పళ్ళు అడల్ట్ టీత్, పర్మనెంట్ డెంటిషన్ ఏదైతే అంటారో, అది మనకి క్రుకెడ్గా వస్తుంది. అంటే ఒక స్ట్రెయిట్ ఆర్చ్లో రాకుండా కొంచెం బయటికి లోపలకో అలా వస్తుంది. కొన్నిసార్లు కొన్ని కేసుల్లో ఆ పన్ను మొత్తం తిరిగి మరి కూడా రావటం చూసాం మేము. సో అందుకే అండి మనం పిల్లల పళ్ళని చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి, అది మనకి చాలా ముఖ్యమైనవి. ఎందుకంటే మనకి పిల్లలు ఆహారం సరిగా తినకపోతే సరిగా పెరగరు, ఇంకా పళ్ళు మనకి ఆ ఆహారం నమలటానికి కావాలి. ఇంకోటి ఏంటంటే మనం నమిలేటప్పుడు పిల్లలకి స్పెషలీ ఈ జాయింట్స్లో గ్రోత్ అయ్యి ఫేస్ ఫామ్ అవటం ఇంకా క్లారిఫై అవుతుంది. సో మనకి పిల్లలు ఉట్టినే పుచ్చు పళ్ళ మూలంగా ఆహారం సరిగా తినకుండా నమలకుండా ఉంటే వాళ్ళది ఫేస్ డెవలప్మెంట్ కూడా కొంచెం హ్యాంపర్ అవుతుందండి. సో అందుకే ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ మనం ఈ పుచ్చు పళ్ళు పాల పళ్ళలో ఉన్న పుచ్చు పళ్ళని కాపాడుకోవాలి. ఇప్పుడు మీరు ఎప్పుడు అడుగుతారు, ఎప్పుడైనా మీరు అడగచ్చు పన్ను పుచ్చిపోయింది, నరం వరకు వెళ్ళింది పిల్లల్లో, అప్పుడు ఏం చెయ్యాలి అని. అప్పుడు ఏం చేయాలంటే ఆ నరాల ట్రీట్మెంట్ మనం పెద్దవాళ్ళకి చేయించినట్టే నరాల ట్రీట్మెంట్ చేయించుకోవాలి. కానీ దానిపైన మనము ఒక క్యాప్, అంటే ఇలాంటి ఒక మెటల్ క్యాప్ లేకపోతే పంటి రంగు క్యాప్లు మన దగ్గర అవైలబుల్, అవి మనం పెట్టడం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనం ట్రీట్మెంట్ చేయించుకున్న తర్వాత పన్ను వీకన్ అయిపోయి మళ్ళీ విరిగితే మళ్ళీ మనం ఆ పన్ను తీయాల్సి వస్తుంది, అప్పుడు మన వచ్చే పళ్ళు కరెక్ట్ లైన్లో రావు. ఇంకోటి ఏంటంటే మనకి ముందర పళ్ళు ఎలాగే అంటే మీరు ఎప్పుడు అడగగలుగుతారు ఇది స్టీల్ది మెటల్ది అని అడగచ్చు మీరు. సో ఈ స్టీల్ ఇంకా మెటల్ క్యాప్, ఇది స్టెయిన్లెస్ స్టీల్ క్యాప్ చూడొచ్చు మీరు, ఇది స్టెయిన్లెస్ స్టీల్ క్యాప్. ఇది మనం ప్రిఫరబులీ వెనకాల పళ్ళు అంటే మన దంతాలకి యూజ్ చేస్తాం. ముందర పళ్ళకి మన దగ్గర ఇంకొక వెరైటీ ఉంది, దిస్ ఇస్ అవైలబుల్ ఓన్లీ ఫర్ కిడ్స్ అండి. పెద్దవాళ్ళకి మనం క్యాప్స్ ప్రిపేర్ చేస్తాం కానీ పిల్లలకి ఇది ఒక స్పెషలైజ్డ్ వెరైటీ, దీన్ని మనం స్ట్రిప్ క్రౌన్స్ అంటాం. రండి మీకు కొన్ని కేస్ రిపోర్ట్స్ చూపిస్తాను. పుచ్చిపోయినాయి ఇప్పుడు ఈ పళ్ళు, ఇలా ఉంటే మనకి చైల్డ్ స్మైల్ చేసినప్పుడు ముద్దుగా ఉన్నా కానీ చైల్డ్కి ఎక్కడో అనిపిస్తుంది మిగతా వాళ్ళ పళ్ళు అంత బాగున్నాయి, నా పళ్ళే ఇలా పుచ్చిపోయి ఉన్నాయి అని చైల్డ్కి అలా అనిపిస్తుంది. దాని మూలంగా వాళ్ళ కాన్ఫిడెన్స్ లెవెల్ కూడా తగ్గుతుంది. సో మనం దీనికి ఒక సొల్యూషన్, ముందర పళ్ళకి ఇలాంటి స్ట్రిప్ క్రౌన్స్ చూస్తున్నారా. ఈ స్ట్రిప్ క్రౌన్స్ ఏంటంటే ఇలాంటి పళ్ళని మనము మొత్తం క్లీన్ చేసుకున్న తర్వాత ఈ క్యాప్ దానిపైన సైజ్ ట్రై చేస్తాం. ఇక్కడ కనిపిస్తోందా ఈ క్యాప్ ఆ పంటి పైన సైజ్ ట్రై చేస్తాం. అది కరెక్ట్గా ఉంటే దాంట్లో మనం పంటి రంగు ఫిల్లింగ్ మెటీరియల్ పెట్టి ఈ పన్నుని ఇలా ఇక్కడ నుంచి ఇలా తయారు చేయగలుగుతాం. సో దీని మూలంగా మనకి ఆ పర్లీ స్మైల్, పిల్లలది ఏదైతే పర్లీ వైట్ స్మైల్ అంటారో అది మళ్ళీ వాపస్ వచ్చేస్తుంది, పిల్లల కాన్ఫిడెన్స్ లెవెల్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. సో ఇది ఒక అడ్వాన్స్మెంట్ విచ్ వీఆర్ యూజింగ్ ఓవర్ హియర్ ఇన్ పార్థ డెంటల్ అత్తాపూర్ అండి. అలాగే ఇంకొక కేస్ రిపోర్ట్ సేమ్ స్ట్రిప్ క్రౌన్స్ తో చూడండి, ఎలా చూస్తున్నారా ఎంత క్లియర్గా ఎంత చక్కగా
పేషెంట్ స్మైల్ అంటే చైల్డ్ స్మైల్ వాపస్ వచ్చేసింది. అనిపిస్తుందా? ఇవండి స్టెయిన్లెస్ స్టీల్ క్రౌన్స్. నేను ఏమైతే ఇందాక మెటల్ క్రౌన్స్ చూపించాను, చూస్తున్నారా అండి? ఇక్కడ పిప్పి పన్ను ఉండేసరికి ఆ పన్నును క్లీన్ చేసి ఆ పన్ను పైన ఈ క్యాప్ పెట్టేశారు. అలాగే ఇది ఇంకొక క్యాప్. ఈ స్టెయిన్లెస్ స్టీల్ క్రౌన్ది ఒక అడ్వాంటేజ్ ఉంది. ఏంటంటే ఇది ఈ క్యాప్ మూలంగా మనకి పక్కన నుంచే వచ్చే పళ్ళు డిస్టర్బ్ అవ్వవు, ఎందుకంటే ఇది స్టెయిన్లెస్ స్టీల్తో చేయబడింది. సో అది ఈజీగా మోల్డ్ అవుతుంది. ఇంకా పక్కన వచ్చే పన్నుని బయటకు వచ్చే పర్మనెంట్ పన్నుని అది దాని డైరెక్షన్ కూడా చేంజ్ చేయదు. కానీ మనం ఇలాగే పిల్లలకి పెద్దవాళ్ళు పెట్టే క్యాప్స్ పెడితే అవి మనకి పర్మనెంట్ పళ్ళు ఏవైతే వస్తాయో వాటి డైరెక్షన్స్ చేంజ్ చేసేస్తే, లేకపోతే వాటిని నోట్ లోపలికి రావడానికి కూడా స్టాప్ చేస్తాయి. అందుకే మనం పిల్లలకి ఈ స్టెయిన్లెస్ స్టీల్ క్రౌన్స్ అని యూజ్ చేస్తాం. ఈ క్రౌన్స్ ఇంకోటి ఏంటంటే మన పన్ను ఎప్పుడైతే ఊడి పడిపోతుందో అప్పుడు ఆ క్రౌన్ కూడా ఊడి పడిపోతుంది ఆ పన్నుతో సహా. సో ఇంకోటి ఏంటంటే ఇది చాలా, ఇదేమి హానికరమైన వస్తువుతో చేయబడింది కాదు. స్టెయిన్లెస్ స్టీల్ నార్మల్ మనం స్టీల్ చెంచాలకి యూజ్ చేసే మెటీరియల్ దీంట్లో కూడా యూజ్ చేస్తాం. ఇంకా దీని ఇట్ ఈస్ వెరీ ఈజీ అండ్ నాట్ అట్ ఆల్ షార్ప్. నో వే మనకి ఏమి అచ్చులు పట్టము, ఏమి పట్టం లేదు. సో ఇదండి పిల్లలకి మనం క్యాప్స్ పెట్టే విధానము. ఈ ఫెసిలిటీ మనకి పార్థా డెంటల్లో అవైలబుల్గా ఉంది. మీరు కూడా మీ పిల్లలకి ఎవ్రీ 6 మంత్స్ రెగ్యులర్ డెంటల్ విజిట్స్ చేపిస్తూ ఏదన్నా పిప్పి పన్ను ఉంటే దానికి ఏదన్నా క్యాప్ కావాలంటే నిర్మోహమాటంగా భయం లేకుండా ఈ ఫెసిలిటీని మీరు యూజ్ చేయొచ్చు. ఎందుకంటే దీంతో ఏం చేస్తున్నారు, మీరు మీ పిల్లలకి నమలే కెపాసిటీని రిటర్న్ చేస్తున్నారు, వాళ్ళ ఫేషియల్ గ్రోత్లో హెల్ప్ చేస్తున్నారు, ఇంకా మీ చైల్డ్ నార్మల్ డెవలప్మెంట్లో కూడా మీరు హెల్ప్ చేస్తున్నారు. సో ప్లీజ్ డూ కమ్ టు పార్థా డెంటల్ అత్తాపూర్ అండి. ఇంకా ఈ ఆఫర్స్ని, ఇంకా ఈ ఫెసిలిటీస్ని మీరు ఒకసారి చేయించుకొని చూడండి. ప్లీజ్ కమ్. థ్యాంక్ యూ.